ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. ప్రార్థన టీవీలో అగాపే ఆధ్యాత్మిక సందేశాలు వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు ఈ వాక్యాల ద్వారా బలపరచాలని ఆశిస్తున్నాను. ఈ వారం ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి మా సంఘ సభ్యులు గుంటూ, ఉదయ్ కిరణ్, అంజలి వీళ్ళిద్దరూ కూడా దంపతులు స్పాన్సర్ చేశారు. వారి కుటుంబం కోసం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అపొస్తలైన పౌలు చెప్పినటువంటి మాటను చదువుకుందాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. దేవుని సేవలో అనేక సంఘాలను స్థాపించినటువంటి పౌలు స్థాపించిన ప్రతి సంఘములోని, ఆ ప్రాంతాలలోని ప్రభు నమ్మిన బిడ్డలను అంటే సహోదరులు అని పిలిచాడు. అందుకే వారందరినీ దేవుని మాటల చేత బలపరుస్తూ దేవుని రాకడ కోసం కూడా వారిని సిద్ధపరచడానికి కొన్ని ఉత్తరాలు కూడా రాశాడు. వాటినే మనం బైబిల్లో పత్రికలు అంటాం. ఆ తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని నమ్మినటువంటి సహోదరులు అందరూ కూడా ఎలా జీవించాలి అని మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి. అక్రమంగా నడిచే ప్రజలు దేనికని ఇలా నడవాలి అంటున్నాడు అంటే, మా బోధన ప్రకారం. అంటే బోధన అంటే అపొస్తలైన పౌలు అపొస్తలులు చెప్పినటువంటి బోధ, అది పారంపర్యంగా తరతరాలుగా దేవుడు మానవులకు అందించగా మానవుల నుండి మానవులకు వచ్చినటువంటి బోధ ఇది. క్రొత్త నిబంధనలో యేసు రక్తంలో కడగబడి ఆయన నమ్మినటువంటి ప్రతి వారితో యేసు ప్రభు ద్వారా వీళ్ళు పొందుకున్న ఈ సువార్త, ఈ వాక్యాలు ఏదైతే బోధ చేస్తున్నారో దాని ప్రకారం నడవమంటూ, దాని ప్రకారం నడవకుండా విరోధంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళే అక్రమం చేయువారు, వారికి దూరంగా ఉండాలన్నాడు. అక్రమంగా ఎందుకు నడవకూడదన్నాడు అంటే, బైబిల్లో మనం చదివితే జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, దేవుడు అక్రమము చేయువాడు కాదు అని. ఈ సృష్టికర్త అయిన దేవుడే అక్రమం చేసేవాడు కాదు. పైకి ఇక్కడ ఈ తెస్సలోనికి 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు అని పౌలు చెప్తున్నాడు. దైవభక్తులు అందరూ, భక్తురాండ్రు అందరూ కూడా, దేవుని మాటల ప్రకారం జీవించే అందరూ ఎప్పుడు అక్రమంగా నడవటం అనేది చేయరు. అక్రమంగా ఉన్న వారి జీవితాలను సరిచేసుకుని క్రమంగా నడిచేవాడు. కాబట్టి ఇప్పుడు అక్రమంగా నడవకూడదు అంటే
ఎవరైతే క్రమాన్ని తప్పి ప్రవర్తిస్తున్నారో దారి తొలగిపోయారో వారికి దూరంగా ఉండాలి అని. దేవుడు అక్రమం చేయువాడు కాదని మనం చదువుకున్నాం. ఈ సృష్టిని కూడా దేవుడు చేసినప్పుడు చూడండి, సృష్టిని కూడా క్రమంగా చేశాడు. సృష్టిలో ప్రతీది కూడా క్రమంగా, ఋతువులు కూడా చక్కగా రావడం విషయంలో, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, వాటి ప్రకాశము కానీ, అవి తిరిగే విధానం కానీ, ప్రతీది దేవుడు క్రమంగా చేశాడు కాబట్టి ఇప్పటికీ కూడా చక్కగా సవ్యంగా జరుగుతుంది. అలాగే మానవులను కూడా దేవుడు చేసినప్పుడు మానవుల ప్రవర్తనను కూడా దేవుడు క్రమంగా ఉండాలని మాట్లాడుతున్నాడు. అంటే తల్లిదండ్రులు కుటుంబ పెద్దలుగా కుటుంబంలో పిల్లల పట్ల చక్కగా ప్రవర్తించారనుకోండి, ఆ జీవితం ఎంతో సవ్యంగా సాగడమే కాదు, ఆ పిల్లలు భవిష్యత్తు కూడా దీవెనకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్రమం ఏమిటి అంటే, వృద్ధులైన తల్లిదండ్రులను, ఎదిగిన వారి పిల్లలు వారిని పట్టించుకోకుండా, వారి విషయంలో జాగ్రత్త చూపకుండా, వారి విషయంలో ఏమాత్రం కేర్ లేకుండా ఉండడం చేత వాళ్ళు క్రమంగా ప్రవర్తిస్తున్నారా అక్రమంగా ప్రవర్తిస్తున్నారా అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు వాళ్ళు అక్రమంగా ప్రవర్తి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వారి బాధ్యతలు కూడా ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించేటప్పుడు క్రమం లేదు, ఉద్యోగం చేసేటప్పుడు కూడా క్రమం లేదు, వాళ్ళు సంపాదన కోసం అక్రమంగా మాట్లాడుతున్నారు, అక్రమంగా పనులు చేస్తున్నారు, ఎంతో అక్రమంగా అవినీతిగా వాళ్ళు ప్రవర్తిస్తూ సంపాదించుకుంటే చాలు అనేటటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. అధికారాన్ని దేవుడిచ్చాడు అంటే అధికారాన్ని ప్రజల క్షేమార్థం లేదా ఈ రాష్ట్ర దేశ ప్రయోజనార్థమే వాడకుండా, అధికారాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు, వారి బుద్ధికి తోచినట్లు, వారి స్వప్రయోజనాల కోసం, వారి ఉనికిని చాటుకోవడం కోసం ఎంతో అక్రమంగా ఉపయోగిస్తున్నారు. ఇలా చెప్పాలి అంటే అక్రమంగా ప్రవర్తించే సంఖ్య చాలా చాలా ఎక్కువే. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం, అక్రమంగా మనం నడవకూడదు అని. అక్రమంగా నడిస్తే ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. అక్రమంగా నడిస్తే బైబిల్ చెప్పేది అదే. మరి ఎంతమంది ప్రవర్తిస్తున్నారు అంటే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్లు ఈ రీతిగా ప్రతి విషయంలో అక్రమంగా. ఇప్పుడు ఈ తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒక పేరాలో అక్రమంగా నడవద్దని పౌలు చెప్పడం, దాని వెనక ఉద్దేశం ఏమిటి అంటే 11, 12, 13 వచనాల్లో చెప్తున్నాడు, చాలామంది పని చేయకుండా పరుల జోలికి వెళ్ళి అక్రమంగా నడుచుకుంటున్నారు అని. వాళ్ళు కష్టపడి పని చేయట్లేదు, కష్టపడి పని చేయకుండా వాళ్ళు పరుల జోలికి వెళ్ళి వారిది దోచుకోవటం, వారిని ఇబ్బంది పెట్టడం, వారిది లాక్కోవటం, ఇలా అక్రమంగా వారు తినేది కూడా అక్రమంగా తెచ్చుకుంటున్నారు. కనీసం కష్టపడలేని పరిస్థితులు ఉంటే ఎలా? అందుకే ఈ పత్రికలో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎవరైనా సరే కష్టపడకపోతే వారు ఆహారం భుజించడానికి సరిపోరు అని 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. ప్రతివాడు సొంతంగా సంపాదించుకుని ఆహారమే తినాలని. కాబట్టి కష్టపడి పనిచేయడం మంచి క్రమమైన జీవితం. అలా కాకుండా ఇతరుల సొమ్మును, ఇతరుల దానిని దోచుకోవటం అక్రమం. కాబట్టి మన మనుషుల కుటుంబములోని బాంధవ్యాల విషయంలో, అలాగే సమాజంలో మనం ప్రవర్తించవలసిన విషయంలో, ప్రతి దానిలో కూడా దేవుని వాక్యము దేవుడు చెబుతున్నట్లుగా కాకుండా సమాజానికి అపకారంగా, మనుషులకు అపకారంగా, కుటుంబానికి బాధాకరంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నట్లు దేవుని వాక్యం చెబుతుంది. అలా అక్రమంగా ఉన్నవారిని మనుషులు దేవుడు మారుస్తున్నాడు. మారి సంఘంలో చేర్చబడిన తరువాత కూడా చాలామంది మార్పు లేకుండా అక్రమంగా నడుచుకుంటున్నారు కనుక, బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త అని. అదే తెస్సలోనికి 1వ పత్రిక 5వ అధ్యాయంలో అయితే అక్రమంగా నడిచే వారికి మీరు బుద్ధి చెప్పండి అన్నాడు. అంటే అలా నడుచుకునే వారి విషయంలో మీరు సాంగత్యం చేయొద్దు, అలాగని అతనిని పూర్తిగా వెలివేయొద్దు, మీరేం చేయాలంటే బుద్ధి చెప్పండి అనే మాట ఈ తెస్సలోనికి 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు క్రమం కలిగిన వాడు, ఆయన భక్తులు క్రమం కలిగిన వారు, ఆయన నమ్మిన మనం కూడా అలాగే ఉండాలి, ప్రతి మనిషి కూడా అలాగే మారాలి. అలా మారటం ద్వారా కుటుంబాలు బాగుపడతాయి, సమాజం మేలు పొందుతుంది, మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో బాగుపడతాం, అంతా సక్రమంగా సవ్యంగా జరుగుతుంది కనుక మనం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఈ అక్రమం అనే దాని గురించి జ్ఞాపకం చేసుకున్నాం కనుక, ఒకవేళ ఎంత చెప్పినా వినకుండా అక్రమంగానే నడవటానికి ఎవరైనా సిద్ధపడ్డారనుకోండి, దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచే అక్రమముగా ప్రవర్తించే సహోదరుడైనా సహోదరి అయినా ఎవరైనా సరే చక్కగా వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అలాగే ఉంటే కనుక వాళ్ళు ఎటువంటి దుష్ఫలితాలు అనుభవిస్తారు,
ఎందుకంటే మంచి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి, అది మనం చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇది గనక మనం తెలుసుకుంటే మనం ఈ రీతిగా ప్రవర్తించడానికి భయపడతాం, దానికి దూరంగా ఉంటాం. అందుకే దేవుడు తన వాక్యంలో కూడా అక్రమంగా నడిచే వారి విషయంలో ఏం మాట్లాడుతున్నాడో చక్కగా వ్రాయించాడు. గనుక ఆ మాట చదివి చూపిస్తాను చూడండి. యిర్మీయా గ్రంథము 4:10 దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, అక్రమముగా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వారి విషయంలో నేను వారిని శిక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథము 4:10 కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గుర్తుంచుకోండి, మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. అక్రమంగా నడుచుకోవడం ద్వారా అక్కడ దేవుడు అన్నాడు, ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును అని. అక్రమము పాపము, దానిని బట్టి దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి అక్రమము ద్వారా కలుగు ఫలితం ఏమంటే, అక్రమం అనేది దేవుని చేత శిక్షించబడుతుంది. అనగా దాని అర్థం ఏంటి, అక్రమం చేసేవాళ్ళు శిక్షించబడతారు. ఎందుకని దేవుడు వారిని శిక్షించడానికి ఇష్టపడుతున్నాడంటే, ఈ వచనంలోనే యిర్మీయా 14:10 ఏమన్నాడు అంటే, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరగటానికి ఇచ్చగలవారు అని. అడ్డం లేకుండా తిరుగుతారు వాళ్ళు అంటే ఇష్టం వచ్చినట్లుగా దేవుడు పెట్టిన హద్దులు దాటిపోతారు. దేవుడు నియమించిన ఆ నియమం ప్రకారం వాళ్ళు ప్రవర్తించరు. దేవుడు చక్కగా మాట్లాడుతున్న ప్రతిదానికి వాళ్ళు లోబడ్డానికి బదులు వారికి బుద్ధి తోచినట్లు, వారి మనసుకు తోచినట్లు ఏది చేయాలంటే, ఏది చూడాలంటే, ఏది మాట్లాడాలంటే, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వారి కాళ్లకు అడ్డము లేకుండా తిరిగి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. కాబట్టి క్రమము లేకుండా ప్రవర్తించడం చేత దేవుడికి వారి మీద బాధ కలుగుతుంది. అందుకే దేవుడు వారిని అంగీకరించడు అన్న మాట ఇక్కడ మనం గమనిస్తాం. దేవుడు వారిని అంగీకరించడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక వాళ్ళని శిక్షించాలనుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ వారిని జ్ఞాపకం చేసుకుంటే శిక్షకే అర్హులు వాళ్ళు. అందుచేత ఎప్పుడైనా సరే మనము ఈ క్రమము లేని అక్రమ జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఆ అక్రమైన జీవితం ద్వారా కొంత మనం డబ్బు సంపాదించుకోవచ్చు, బాగానే బ్రతుకుతున్నాం అన్నట్టు ఉండొచ్చేమో, కానీ దాని ఫలితాలు చాలా చేదుగా ఉంటాయి. బైబిల్ చెప్పేది అదే, దానిని మనం విడిచిపెట్టకపోతే. యెహెజ్కేలు గ్రంథంలో 18:30 దేవుడు మాట్లాడాడు, ఎవని ప్రవర్తనను బట్టి వానిని, అదే వచనంలో అన్నాడు అక్రమం అనేది శిక్షకు కారణమని. అక్రమాలంట శిక్షకు కారణాలు. కాబట్టి ఎందుకు చాలాసార్లు మనం శిక్షించబడుతున్నామంటే కొన్ని కారణాలు ఉంటాయి, కానీ అందులో అక్రమము కూడా చేరి ఉండొచ్చు. అలా ప్రవర్తించడం చేత మనం శిక్ష పొందితే ఎంతో నష్టపోతాం. దానికి యోబు గ్రంథములో 4:8 ఒక మాట ఉంది. యోబు గ్రంథం 4:8 ఏంటంటే, అక్కడ ఒక భక్తుడు చెప్తాడు, నేను చూచినంత వరకు అక్రమం దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు. అక్రమము దున్ని కీడును విత్తేవారు దానినే కోస్తారు. అంటే మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తామని మన అందరికీ తెలిసిందే, వాక్యం కూడా అదే చెబుతుంది. కాబట్టి అక్రమంగా నడుచుకుంటూ పబ్బం గడుపుకుంటూ లేకపోతే ఏదో సాగిపోదాం అనుకుంటే కుదరదు. ఇప్పుడు మనం చేసే ప్రతి అక్రమమైన పని విత్తుతున్నాము, మర్చిపోకండి. కాబట్టి చెడ్డ పని చేసిన వెంటనే, అక్రమంగా ప్రవర్తించిన వెంటనే, పాపం చేసిన వెంటనే ఫలితం రాదు. విత్తనం వేసిన వెంటనే వస్తుందా? రాదు కదా. అది మొలవాలి, అది భూమిలో ముందు చావాలి, అది మొలవాలి, పెద్దదవ్వాలి, తరువాత విత్తనం ఇస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలి ఫలితం పొందాలి అంటే. అలాగే అక్రమం కూడా చేసుకుంటున్నాం, ఇప్పుడేం పర్వాలేదు, ఎవరేమంటలేదు, సాగిపోతుందని వెళ్ళిపోతే, ఈరోజు నువ్వు చేసే ప్రతి చెడ్డ పనిని విత్తుతున్నావు, రేపటి రోజున ఖచ్చితంగా పంట కోస్తావు. దాని ఫలాలు చాలా చేదుగా ఉంటాయి, దాని ఫలాలు చాలా బాధగా ఉంటాయి, నువ్వు భరించలేనట్టుగా ఉంటాయి. అంత పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అంటే చేయవలసింది ఒకటే, అక్రమం జోలికి మనం పోకుండా ఉండాలి. అక్రమం అనేది దేవుని ద్వారా శిక్షించబడుతుంది, ఇది మొదటి కారణం. రెండవది మత్తయి సువార్త 24:12 మనం చదువుతాము, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని. అక్రమం అనేది ప్రేమను చల్లారుస్తుంది. ప్రేమ అనే మాట వచ్చేటప్పటికి మనం బైబిల్లో చదువుతాము, సువార్తలన్నింటిలో దేవుడు, పాత నిబంధనలో కూడా దేవుడు నేర్పించింది ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవలెను. అంటే మనం ప్రేమ ఎవరి పట్ల చూపాలి? మన సృష్టికర్త, మన దేవుడైనటువంటి వాని పట్ల చూపించాలి. అలాగే మన సాటి మనుషుల పట్ల కూడా ప్రేమను చూపించాలి. మనం ప్రేమ చూపించాలి, ప్రేమను కలిగి జీవించాలి. ఒకవేళ ప్రేమ అనేది ప్రవర్తించకపోతే, ప్రేమ కనుపరచకపోతే, దాని గురించి కొరింథీ 1:13 పౌలు చెప్పాడు ఏమనంటే, మనము గనక మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడేంత గొప్పవారమైనప్పటికీ ప్రేమ లేకపోతే గణగణలాడే కంచు తాళాన్ని పోలి ఉంటానన్నాడు.
ఒకవేళ ప్రవచించే వరం కలిగిన దర్శనాలు జ్ఞానమంతా మర్మాలంతా తెలుసుకున్నవాడినైనా కొండలను పెకలింపగల గొప్ప పరిపూర్ణ విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థుడను అన్నాడు భక్తుడు. అంటే ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి. ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రేమ మనం దేవుని నుండి నేర్చుకున్నాం. దేవుడే ప్రేమస్వరూపి అని మొదటి యోహాను పత్రికలో మనం చదువుతున్న 4వ అధ్యాయంలో మనం ప్రేమించక ముందు ఆయనే మనలను ప్రేమించాడు. ఆ ప్రేమ ఎప్పుడైతే మనం పొందుకున్నామో ఆయన నమ్ముకున్న తరువాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ ప్రేమను కుమ్మరించాడు అని రోమపత్రికలో చదువుతున్నాం. కాబట్టి దేవుని ప్రేమను పొందుకుంటున్న మనం ఆ ప్రేమను కనుపరచాలి. సహజంగా ఈ లోకంలో కొన్ని ప్రేమలు ఉన్నాయి, అవి అశాశ్వతమైనవి, స్వార్థపూరితమైనవి, కొంతవరకు మాత్రమే పనిచేసేవి. కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ప్రేమించలేం. కొన్ని కారణాలను బట్టి ప్రేమిస్తాం, కొన్ని కారణాలను బట్టి అందరిని ప్రేమించలేం. కానీ అన్నింటికి మించిన ప్రేమ బైబిల్లో అగాపే అని చెప్పబడిన ప్రేమ. ఇది దేవుని ప్రేమ. ఇది నిష్కారణమైన ప్రేమ. కారణం లేకుండా ప్రేమిస్తుంది, అనర్హులను ప్రేమిస్తుంది, పాపులను కూడా ప్రేమిస్తుంది, శత్రువులను కూడా ప్రేమించాలని ప్రభువు చెప్పాడు. అందుకే ఆయనను ప్రేమించాడు. దేవుని ప్రేమ లేక అగాపే అనేది శత్రువులను కూడా ప్రేమించేది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రేమను గనక మనం కలిగి ఉన్నామంటే అందరినీ ప్రేమిస్తాం. అదే అక్రమం అనేది చేరితే గనక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళం కాబట్టి, సమాజానికి, పెద్దలకి, అందరికీ వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రేమను మనుషుల పట్ల చూపలేం, అలాగే దేవుని పట్ల కూడా. దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో. అంత గొప్పగా ప్రేమించాలంటే దేవుని ప్రేమించలేనట్లుగా చేస్తుంది ఈ అక్రమం. అప్పుడు ఏం చేయాలి మనం? దానికి దూరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నేను దేవుని ప్రేమిస్తున్నానంటే మనుషులను ప్రేమించనని ఎవరన్నా అంటే, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, కనిపించే దేవుని అంటే అక్కడ ఏముంటుందంటే, కనిపించే సహోదరుని ప్రేమించలేని నీవు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తావు అని. అంటే దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి ఉంది అక్కడ. ఒకవేళ నేను సహోదరుని ప్రేమించను, దేవుని మాత్రం ప్రేమిస్తానంటే అది ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి కనిపించే మనిషిని మనం ప్రేమించాలి, కనిపించని దేవుణ్ణి మనం ప్రేమించాలి. మన ప్రేమ అటు ఇటు చక్కగా పంచాలి. దేవుని పట్ల చూపించేది దేవునికి చూపించాలి. కాబట్టి అలా చూపించాలి అంటే ముందు ఈ ప్రేమ వర్ధిల్లాలి అంటే మనలో ఈ ప్రేమను చల్లార్చే అక్రమం అనేది ఉండకూడదు. అక్రమం గనక విడిచిపెట్టాము అంటే, అక్రమం గనక మనం దూరం పెట్టాము అంటే ఖచ్చితంగా మనం ప్రేమలో వృద్ధిల్లుతాము. ఈ ప్రేమ వృద్ధి పొందే కొలది దేవునిని మరింత ఎక్కువగా ప్రేమిస్తాము. అలాగే మనుషులను, అందరినీ, ఏ మనుషులలో మంచివారున్నా, చెడ్డవారున్నా, అయినవారైనా, కానివారైనా, శత్రువులైనా, ఎవరైనా సరే మనం చక్కగా ప్రేమించగలుగుతాం. అలా ప్రేమించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం దేవుని ప్రేమించడానికి సిద్ధపడదాం, మనుషులను కూడా ప్రేమించడానికి సిద్ధపడదాం. ఈ ప్రేమ ద్వారా కుటుంబ బాంధవ్యాలు కూడా బలపడతాయి, భార్యాభర్తల బాంధవ్యాలు బలపడతాయి, తల్లిదండ్రుల పిల్లల బాంధవ్యాలు బలపడతాయి, వారి కుటుంబాలు ఎంతో సంతోషదాయకంగా ఉంటాయి. అందుచేత ఈ ప్రేమను వృద్ధి పొందించడానికి అక్రమానికి దూరంగా ఉంటే మంచిది, లేదా అక్రమం ప్రేమను చల్లార్ చేస్తుంది. మూడవ ఫలితం ఏమిటి అంటే, మత్తి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమనంటే, అక్రమం చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, కాబట్టి మీరందరూ నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి అని. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అక్రమము అనేది మనుషులను దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. అది అక్రమం దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అంటే అక్రమం చేసిన వారు వెళ్ళలేరు. చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే అండి, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతాము, అక్కడ అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగని ఎవరితో అంటున్నాడో తెలుసా? వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు ఎవరు అంటే, దేవుని నామం పేరట ప్రవచించేవాళ్ళు, దేవుని నామం పేరట దయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు, దేవుని నామం పేరట అనేక అద్భుతాలు చేసేవాళ్ళు. ఎంత గొప్ప కార్యాలు చేశారంటే, చిన్న ప్రవచనం కళ్ళు మూసుకుని ఒక వ్యక్తి ఏదైనా పేరు చెప్పాడంటే ఆ వ్యక్తిని ఎంత గొప్పగా ఎంచుతాం. చిన్న అద్భుతం జరిగింది ప్రార్థన చేశామంటే ఆ వ్యక్తిని ఎంత గొప్పగా, ఒక వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టాడంటే ఎంత గొప్పగా చూస్తాం. ప్రార్థించినప్పుడు దేవుడు చాలాసార్లు ఇలాంటివి చేశాడు. అయినా అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట చూస్తే చాలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనిస్తున్నారా? అలాంటి వారితో చెప్తున్నాడు, అరే మేము నీకు తెలియకపోవడం ఏంటి, నువ్వు మాకు బాగా తెలుసు, నీ నామం పేరట ఇంత పరిచర్య చేశాం కదా అని వాళ్ళు అంటుంటే దేవుడు అంటున్నాడు అక్కడ, అక్రమము చేయువారులారా నేను మిమ్ము ఎన్నడూ ఎరుగను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనంటే ఎంత సిగ్గుకరం, ఎంత అవమానకరం, ఎంత బాధాకరం.
కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే నిజంగానే మనం బైబిల్లో చూస్తామండి. చెప్పుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఈ ఇస్కరియేతు యోధా గురించి చదివితే యోహాను సువార్తలో మనము ఆయన యేసుప్రభు శిష్యుడు అన్న 12 మందిలో ఒకడిగా మనం చూస్తాం. 12 మందిలో యోహాను సువార్త 6:70-71 చదివితే యేసుప్రభు శిష్యులలో ఒకడు, 12 మందిలో ఒకడు, కానీ ప్రభు ఏమన్నాడంటే యోధాను గురించి, అక్కడ ఇస్కరియేతు యోధాను గురించి, వాడు సాతాను అని అన్నాడు. యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు, కానీ సాతానుగా పిలువబడ్డాడు. అదే యోధా గురించి అదే యోహాను సువార్త 12:6 అతడు దేవుని దగ్గర నమ్మకస్తుడిగా ఉంటాడని దేవుని ద్వారా ఫేవర్ పొందాడు. ఏంటంటే దేవుడు అతనికి డబ్బు సంచిచ్చాడు. చక్కగా కోశాధికారిగా పెడితే ఆ దేవుని సేవలో వచ్చే డబ్బు అంతా నమ్మకంగా వాడడానికి బదులు అక్కడ ఏమంటుందంటే అతడు దొంగను, ప్రతిరోజు కూడా ఆ డబ్బు సంచిలోంచి దొంగిలించేవాడునై ఉన్నాడనే మాట ఉంటుంది అక్కడ. ఎంత సిగ్గుకరమో చూడండి. సాక్షాత్తు దేవుడు మానవ రూపంలో ఏసయ్యగా వచ్చాడు. ఆయన ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఒకడెత్తను, అలాంటి వాడు సంవత్సరాల తరబడి యేసుప్రభు బోధలు వింటూ కూడా వాడి హృదయం మారలేదు. చూడండి, యేసుప్రభు శిష్యుడిగా లెక్కించబడుతున్నా కూడా ఎంత అక్రమం. దేవుని సేవకు వచ్చినటువంటి ఆ సొమ్మును చక్కగా నిజంగానే దేవుని పరిచర్య కోసం ప్రభు యొక్క సమ్మతితో వాడడానికి బదులుగా దానిని తన స్వార్థం కోసం దొంగిలించేటటువంటి దొంగలాగా అక్రమంగా ప్రవర్తించేవాడని. సాక్షాత్ యేసుప్రభు శిష్యుల్లోనే అలాంటి వాడు ఉన్నాడంటే మరి సంఘాలలో ఉండరా? మరి సంఘాలలో ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డామని చెప్పబడిన వారు ఉన్నారంటే లోకములో మరి కోకల్లలుగా ఉండకుండా ఎలా ఉంటారు? కాబట్టి అక్రమము అనేది చాలా దుర్మార్గాలు చేపిస్తుంది, దొంగతనాలు చేపిస్తుంది, దోపిడీలు చేపిస్తుంది, ఇంకా ఎన్నో ఎన్నో. అందుచేత వీళ్ళందరూ దేవునికి అసహ్యులు గనుక దేవుడు ఒకే మాట చెబుతాడు, ఏమనంటే అక్రమం చేయువారు నా రాజ్యానికి వారసులు కాదు అని. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నాము, సంఘానికి వెళుతున్నాము, వాక్యం చదువుతున్నాము, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ మన జీవితంలో చేసే ఈ ప్రార్థనలో, ఈ సేవలో, ఈ పరిస్థితులలో, ఈ భక్తి జీవితంలో అన్నింటిలో క్రమం అనేది ఉందా? క్రమం అనేది ఉంటే, వాక్యానుసారమైన క్రమం ఉంటే, వాక్యబద్ధంగా మనం చేయడానికి సిద్ధపడితే, మన బుద్ధిని అనుసరించి కాకుండా దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే అప్పుడు ఖచ్చితంగా దాన్ని మెచ్చుకుంటాడు. కాబట్టి మూడవ ఫలితం ఏంటంటే అక్రమము దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. 3 విషయాలు చెప్పాను. అక్రమము దేవుని ద్వారా శిక్షించబడుతుంది, అక్రమము ప్రేమను చల్లారుస్తుంది, అక్రమము దేవుని రాజ్యంలోకి ప్రవేశించదు. కాబట్టి ఇవన్నీ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, వారు ఇతరులను దేవుని ప్రేమించలేరు, వాళ్ళు శిక్షకు అర్హులు. అందుచేత ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు ఏమనంటే ఈ దుర్నీతిని మనము విడవాలి. ఈ దుర్నీతిని దేవుడు గద్దిస్తాడు, గద్దించినట్టు బైబిల్లో మనం చూస్తాం. దేవుడు అక్రమమును గద్దిస్తున్నాడు, చెడ్డతనాన్ని గద్దిస్తున్నాడు, పాపాన్ని దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు అంటే విడిచిపెట్టడానికి. మనము యెహెజ్కేలు గ్రంథంలో 18:30-31 చదివితే దేవుడు అన్నాడు, ఎవని అక్రమమును బట్టి వాణ్ణి లేదా పాపమును బట్టి నేను శిక్షిస్తాను అంటూ అక్కడ ఏమన్నాడు అంటే మీ అక్రమాలు మీరు విడిచిపెట్టండి. మీరు విడిచిపెట్టి ఏం చేయాలి? నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోండి. దేవుడు మనల్ని అక్రమం ఇప్పుడు విడిచిపెట్టమంటున్నాడు. ఎప్పటి నుంచో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి అని. ఎందుకు చెప్పబడుతుంది వాక్యం నుంచి అంటే మనము మన అక్రమాన్ని విడిచిపెట్టాలని ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నాడు. పైగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేవుడు మనకు మారటానికి గొప్ప అవకాశాలు ఇస్తున్నాడు. ఆదికాండములో 18:20-21 అలాగే 15వ అధ్యాయంలో అమోరీయుల గురించి, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఏమంటాడు అంటే అక్కడ సొదొమను శిక్షించడానికి నేను దిగిపోయి వారి అక్రమము సంపూర్తి అయిందో లేదో చూస్తానన్నాడు. అంటే సంపూర్తి కాకపోతే వారికి ఇంకా దేవుడు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. అక్రమము సంపూర్తి అయిందంటే శిక్ష వేసేయాలనుకుంటున్నాడు. అంటే ఇప్పటికీ దేవుడు మనల్ని బ్రతికించి ఇంకా మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే మనం అక్రమాలు చేసుకుంటూ పోతున్నాం, ఇంకా సంపూర్తి చేయడానికి పరుగులు పెడుతున్నాం. అలా కాదు, మీరు అక్రమాల ద్వారా దుష్ఫలితాలు అనుభవిస్తారు, వాటిని విడిచిపెట్టండి అంటూ ఇప్పటికీ దేవుడు అవకాశాలు ఇస్తూ, రోజు గద్దిస్తూ లేదా హెచ్చరిస్తూ, మాట్లాడుతూ తెలియచేస్తున్నాడు. తెలియచేయడంతో పాటు అవకాశం ఇస్తున్నాడు మారతామని, ఇంకా సమయం ఇస్తున్నాడు అవకాశంగా మారతామని. కాబట్టి
ఏమి దేవుడు అంటలేదు, ఎవరేం అంటలేదు అన్నట్లుగా మనం గమనించి విర్రవీగి లోబడకుండా విధేయత వైపు పరుగు పెట్టొద్దు. ఇప్పటికీ దేవుడు నీకు ఇస్తున్న అవకాశం అని గుర్తించి వాక్యానికి లోబడడం నేర్చుకుంటే అది మనకు చాలా మంచిదని వాక్యం చెప్తుంది. అందుకే నేను చివరిలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అక్రమం నుంచి మనం విడుదల పొందాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఎలా విడుదల పొందుతాము అని అంటే ఒక్కటే మార్గం, అది దేవుని వాక్యమును నమ్ముకొనుట ద్వారా, దేవుని నమ్ముకొనుట ద్వారా. అందుకు దేవుడు చేసిన పనేంటో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లోనే గనక మనం చదువుకుంటే దేవుడు మన మనసు త్రిప్పుకోవాలి, అక్రమాలు విడిచిపెట్టాలి, నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోవాలి, అందుచేత మీరు మారితే చక్కగా ఈ రీతిగా దీవెన పొందుతారని మాట్లాడిన దేవుడు, అరే మారండి 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 అంటే ఎలా మారుతామండి అని అడిగే ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాత్రమే చేసిన పని ఏమిటి అంటే సిలువలో ఆయన చనిపోయాడు. సిలువలో చనిపోయాడు అనే మాట ఇక్కడ చెప్పుకోవటానికి ప్రధాన కారణం ఆయన చనిపోయిందే పాపులమైన మన కోసం. అయితే మన సందర్భానుసారంగా గుర్తు చేసుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటంటే మార్కు సువార్త 15:28 ఆయన సిలువలో చనిపోయినప్పుడు అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు అని. ఆయన అక్రమకారులలో ఒకనిగా అంటే అటువైపు ఇటువైపు దొంగలు, బందిపోటు దొంగలు, అక్రమకారులు వేయబడ్డారు సిలువ, ఈయన కూడా వారితో పాటుగా లెక్కించబడ్డాడు. ఎందుకని ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడ్డాడు? అది యశాగ్రంథం 53:12 ఉన్న మాట ప్రవచన నెరవేర్పది. అయితే దాని వెనుక ఇంకొకటి కూడా ఏమిటి అంటే దేవుడు అక్రమాన్ని శిక్షిస్తానన్నాడు, శిక్షించాడు కూడా. అక్రమాలు చేసి ఇంకా అక్రమాలు చేస్తూ శిక్షకు గురు అయిన మనల్ని రక్షించడానికి దేవుడేం చేశాడంటే ఆయన ప్రియకుమారుడు యేసు ప్రభువును పంపించినప్పుడు సిలువలో ఆయన చనిపోతూ మన పాపాలను భరించాడు. మన అక్రమాలలో మన అక్రమాలను కూడా భరిస్తూ అక్రమం చేసిన వారిలో ఒకనిగా ఎంచబడ్డాడు. అందుచేత అప్పుడు అర్థం ఏంటంటే యేసు ప్రభు సిలువలో అక్రమకారుడిగా ఎంచబడి శిక్షించబడ్డాడంటే మన తరపున మనకు బదులుగా మన పాపాలన్నింటినీ మన అక్రమాలన్నింటినీ ఆయన భరించి శిక్షను ఆయనే భరించాడు. ఇది గుర్తుంచుకోండి. ఆయన శిక్షను భరించాడు కాబట్టి బైబిల్ చెప్తుంది మనకు ఏ శిక్షావిధియు లేదు. అందుచేత ఆయన అక్రమకారుడిగా ఎంచబడ్డాడు. ఇంకా అపొస్తల కార్యాలు 2:23 చదివితే ఉంటుంది ఆయన అక్రమకారుల చేత సిలువ వేయబడ్డాడని. ఎంత విచిత్రమో చూడండి, అక్రమకారులే ఆయనను సిలువ వేశారు. ఎందుకో తెలుసా? ఆయన అక్రమకారుల తరపున చనిపోయి అక్రమకారులందరినీ క్షమించడానికి. కాబట్టి దేవుడే అక్రమకారుడికి ఎంచబడి మన తరపున చనిపోయి ఇప్పుడు ఆయన మార్గం తెరిచాడు, మనకి ద్వారం తెరిచాడు. అక్రమానికి దేవుడు శిక్ష వేస్తానన్నాడు, ఆ శిక్ష యేసయ్య అనుభవించాడు, మనకి విడుదలనిచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? అక్రమం కోసం చనిపోయినటువంటి యేసయ్యను నమ్మకుంటే. మనం రోమపత్రిక 6:19 పౌలు అంటాడు, అక్రమము చేయడానికి అపవిత్రతకు అక్రమానికి దాసులుగా మీ అవయవాలు అప్పగించుకున్నారు పూర్వం, ఇప్పుడేమో పరిశుద్ధత కలగడానికి మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుకోండి అని. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలంటే యేసు ప్రభువును నమ్ముకుని నీతిమంతులం అవుతాం కదా, మన పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో చక్కగా ఒప్పుకుని నీతిమంతులు అయినాక మన జీవితాన్ని మన ప్రవర్తనను ఇప్పుడు అక్రమం వైపు కాకుండా నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ఎలాగనక సిద్ధపడ్డామంటే అది చూసి దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఇంకొక మాట ఏంటంటే ఎబ్రీపత్రిక 10:17 ఉంటుంది, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు దేవుడు. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, వారి పాపాలు ఒప్పుకుంటారో అలాంటి వారి గురించి. ఒకవేళ మన పాపాలు అక్రమాలు జ్ఞాపకం చేసుకుంటే, మనం యిర్మీయా గ్రంథంలో చదివాం వారి అక్రమములను జ్ఞాపకం చేసుకుని వారికి శిక్ష విధిస్తానన్నాడు. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదంటే మనకు శిక్ష వేయట్లేదు, మన శిక్ష యేసయ్య అనుభవించాడు. కాబట్టి ఆయన నమ్ముకుందాం, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుందాం, ఒప్పుకున్న మనం సంఘంలో చేర్చబడదాం. అలా చేర్చబడిన మనం మరలా ఆ పాపం వైపు అక్రమం వైపు వెళ్లకుండా ప్రభువుకు లోబడి ఆయన సన్నిధిలో చక్కగా జీవించేలా ఉంటే దేవాది దేవుడు మనల్ని దీవిస్తాడు, అక్రమ జీవితం నుంచి ఎప్పుడు చక్కగా సక్రమంగా పరిశుద్ధత వైపు నడుపుతాడు. అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నాయన నీ చెప్పబడిన వాక్యం అందరి జీవితాలలో ఫలించినట్లు సహాయం చేయండి. మా కోసం నీవు సిలువలో చనిపోయావు, మా అక్రమాలను మమ్మల్ని విడిపించావు, క్రమంగా చక్కగా వాక్య ప్రకారం జీవించే భాగ్యం మా అందరికీ దయచేయండి. యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.